స్టోరీ చాలా బాగుందండి. లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. యు కెన్ సీ అరే చెప్పేసి అయిపోతుంది, మీరు చూడండి, బాగుంటుంది చాలా. నాకు త్రిష యాక్టింగ్ నచ్చింది, కార్తీ బాగుంది, విక్రమ్ బాగున్నా, చాలా బాగుంది చూడండి. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ కార్తీ యాక్టింగ్, ఐశ్వర్య రాయ్ కోసం వెయిటింగ్, సెకండ్ పార్ట్ లో అన్ని బాగుంది, చాలా బాగుంది. బాగుంది సార్, జరా ఫస్ట్ హాఫ్ లో అయింది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ. మనం మూవీకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మనం నార్మల్గా జనరల్గా వెళ్ళి చూసే మూవీ ఇది. మనం బాహుబలి అనుకొని అది అనుకొని దీనికన్నా బాగుంటుంది అలా థింక్ చేయకుండా నార్మల్గా సింపుల్గా చూస్తే లవ్ స్టోరీ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడు సస్పెన్స్ కూడా ఇచ్చిండు, చాలా బాగా ఇచ్చిండు. సెకండ్ డిస్ టైం అవుతుంది అనేది థ్రిల్లింగ్ పెట్టిండు. ఒకటి బాగుంది మూవీ, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ సస్పెన్స్ పెట్టిండు. సెకండ్ హాఫ్ విక్రమ్ గారు యాక్టింగ్ అయితే సూపర్, ఐశ్వర్య అయితే చెప్పలేం, సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్. ఐశ్వర్య గారు కూడా బాగుంది. మనం బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోకూడదు. నార్మల్గా సినిమా ఎవరు డైరెక్టర్ది వాళ్ళది ఉంటుంది, ఎవరు వాళ్ళది యాక్టింగ్ ఉంటుంది, ఎవరు వాళ్ళది స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎవరు వాళ్ళది స్టోరీ లైన్ ఉంటుంది. స్టోరీ లైన్ మూవీ అని వెళ్దామన్నట్టు చూస్తే మనకు సింపుల్గా సూపర్ ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, అసలు ఒక్క నిమిషం బోర్ ఉండదు. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్.